జిల్లా ఒంగోలు ప్రెస్ క్లబ్ నందు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి మాట్లాడారు. దాతృత్వానికి మారుపేరుగా నిలిచిన సోనుసుద్, మానవ హక్కులకు రక్షణగా నిలిచిన హర్ష మందిర్లపై కేంద్రం వేధింపులను ఆపాలని, సర్వే పేరుతో సోనుసుద్పై ఐటీ విభాగం ముంబై లక్నోలో దాడులు చేయడాన్ని జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సోనుసూద్ ను దేశ్ కి మెంటర్ కార్యక్రమానికి విద్యా అంబాసిడర్ గా నియమించిన కొద్ది రోజులకే ఐటీ దాడులు జరగడం గమనార్హమన్నారు. ప్రత్యర్థులపై సిబిఐ, ఈడీ, ఐటీ విభాగాలను ఉపయోగించి బెదిరించడం బీజేపీ ప్రభుత్వానికి సర్వసాధారణమైందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రజా వ్యతిరేక మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా లౌకికవాదం, కార్మికుల హక్కుల కోసం, నిరుపేద బాలబాలికల విద్య కోసం నిరంతరం పోరాడుతున్న ప్రముఖ సామాజిక ఉద్యమ నేత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హర్ష మందిర్ పై ఈడీ దాడులను జనచైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ప్రధానంగా హర్ష మందిర్ తను 2002లో గుజరాత్ లో గోధ్రాలో జరిగిన ఘటనలకు నిరసనగా తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి గత 20 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న పేద బిడ్డల కోసం, వీధులు పడిన బాలబాలికల కోసం, బాల కార్మికుల కోసం నిరంతరం కృషి చేస్తున్న మహనీయుడు హర్ష మందిర్. సోనూసూద్ ప్రముఖ నటుడు, తన సినీ జీవితంలో విలన పాత్రలో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి, కానీ తన నిజ జీవితంలో మంచి హీరోగా ప్రజల మనలో పొందిన వ్యక్తి. ముఖ్యంగా ఉన్న కరోనా నేపథ్యంలో దాదాపు 90,000 మంది వలస కార్మికులకి తమ స్వగ్రామాలను పంపించడం కోసం విమానాలని, రైలు